రైట్ రవీంద్ర గారిది కలిసే లోపు మనం ఒకసారి శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం శ్రీనివాసరావు గారు గువా క్యాసినో మీద మీకున్న సమాచారం ఏంటి గువా క్యాసినో మీద మీకున్న అభిప్రాయం ఏంటి సార్ దాదాపు 30 సంవత్సరాలుగా ఆ 1991 లో భారతదేశంలో లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ప్రారంభమైన తర్వాత ग्लोबल कल्चर भागंगा दादापू ई रोजु पाश्चात्य देशाल्लो दादापू प्रति विषय भारत देशंलोकि वच्चेस्तुंदि इदि वास्तवं अयिते ई आंध्र प्रदेश प्रभुत्वं ई 2.5 संवत्सराल्लो ईन एं वाग्दानं चेशाडंडि मद्यपानं निषेधिस्तानने वाग्दानं चेशाडु एन्निकल हामी अवुनु मन इपड़को चूस्ना आंध्र प्रदेश देश गंजाई की केर आफ अड्रस मारी इन मल्ली संक्रांति सांप्रदाय पंडगल संदर्भंग मन एवरू ऊहिंचने विधा निजा ने अंत एर्पड़ी इंदाक अकड़ वक विदेशी महिला वकामे का चाल मंदिर బయట నుంచి పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్స్ ని తీసుకొచ్చి ఆ జోద క్రీడ నిర్వహించారు అవును ఇది యువత మీద లేకపోతే మానసికంగా బలహీనత ఉన్న ఇలాంటి వ్యక్తుల మీద ఆర్థిక ప్రభావం చూపిస్తుంది అన్నిటికీ మించి కుటుంబాలను సర్వనాశనం చేస్తుందండి జోదం అనేది కానీ శ్రీనివాసరావు గారు బహుశా మన వాళ్ళు ఆ కొలంబో వెళ్లి లేకపోతే గోవా వెళ్లి బ్యాంకాక్ వెళ్లి పటాయా వెళ్లి ఎక్కడెక్కడకో వెళ్లి చాలా మంది ఉంటారు రాజకీయ నాయకులు మంత్రులు మాజీ మంత్రులు ఆ డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు లేనోళ్ళు అప్పులు చేసి మరీ వెళ్తారు వీళ్ళందరూ అక్కడెక్కడకో వెళ్లి డబ్బులు దగ్గరేసి రావడం కంటే అదేదో ఇక్కడే పెట్టుకుంటే బెటర్ అని ఏమన్నా ఆలోచించుండొచ్చు కదా ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఒక కార్యక్రమానికి అనుమతి ఇచ్చినప్పుడు ఆ కార్యక్రమం లేదా ఆ విధానం సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం చర్చించాలండి ఇది చాలా 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 భయంకరమైన ప్రభావం చూపిస్తుంది గత 3-4 రోజుల్లో కొన్ని వందల కోట్లు చేతులు మారాయి కదా ఓకే ఉంది రవి గారు రవీంద్ర గారు బానే ఉంది ఉండండి ఉండండి ఒక్కసారి అది బానే ఉంది ఒక్క నిమిషం కొన్ని వందల కోట్లు చేతులు మారాయి ఇందులో అప్పు చేసిన వాళ్ళు ఉంటారు సొంత డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు లేదా ఆస్తులు తాకట్టు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైతే ప్రభుత్వమే ఒక విధానంగా జూదాన్ని ప్రోత్సహిస్తుందో అక్కడ ఈ జూదానికి అలవాటైన బలహీన మనస్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా చితికిపోతారు ఆర్థికంగా దెబ్బతింటారు కుటుంబాలు రోడ్డున పడతాయి వాళ్ళు వాళ్ళలో ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కూడా మన దృష్టికి రాకపోవచ్చు ఈ నేపథ్యంలో ఇలాంటి సంస్కృతి గుడివాడ లాంటి గ్రామీణ ప్రాంతాలకి తీసుకెళ్లటం అనేది అత్యంత దుర్మార్గమైన పని అయితే మరి ఎందుకు చేస్తున్నారు అంటే దీనిని కూడా ఒక ఆదాయ మార్గంగా ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక నాయకులు వాళ్ళ నాయకుడి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందండి ఓకే వాళ్ళ నాయకుడికి తెలియకుండా ఒక మంత్రి లేదా జిల్లా స్థాయి నాయకులు ఇంత భారీ కార్యక్రమాన్ని చేయటం అనేది ఇప్పుడున్న పొలిటికల్ సిస్టం లో సాధ్యం కాదండి రైట్ రైట్ రవీంద్ర గారు వినపడుతుందా నా మాట